నమస్తే రమ్మగారు మంచి చందమామ కథ ఒకటి చెప్తారా పాత కథ ఓ ఊళ్ళో ఓ కుటుంబం ఉండేది ఇద్దరు అబ్బాయిలు అట్ట వాళ్ళకి ఇద్దరు పిల్లలు అంత కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక తల్లి మళ్ళీ గర్భవతి అయింది మూడో మాట అయితే ఆవిడికి వెలకాయ తినాలని చాలా కోరికట ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీలో మగపిల్లల కథ ఏడెనిమిదేళ్ళ వాళ్ళు అయ్యారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదేళ్ళు ఒకడికి ఏడేళ్ళు ఒకడికి ఇద్దరు మంచి చురుకైన వాళ్ళు అయితే వెలక్కాయ వెలక్కాయ అని రోజు అడుగుతుంటే వాళ్ళు ఎక్కడుంటాయా వెలకపళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటాయి అడుగు ఎవడు వెళ్తాడు అవన్నీ నేను చావలేను ఏదో చింతకాయ పచ్చడి చేసి తిను అని నేను కేకలేసేవాడు అయితే పిల్లలన్న రోజు వెలక్కాయ కల్లోకి వచ్చిందని చెప్పేది తల్లి వీళ్ళకి ఆ తల్లి కోరిక తీర్చాలని పుట్టిందా మగ పిల్లలిద్దరికి సరే వీళ్ళు ఏం చేశారు అందరినీ అడిగేవాళ్ళు వెలకాయ ఎక్కడుంది వెలకాయ వెల ఎక్కడ ఎక్కడున్నాయి వెలక చెట్లు ఉన్నాయా అని అడిగితే వాళ్ళు ఎవరో చెప్పారు అటు ఉత్తరం వైపు వెళ్ళే ఓళ్ల దారిలో వెలగ చెట్లు ఉన్నాయని అక్కడి నుంచి కోసుకోవచ్చు ఈ పిల్లలిద్దరూ రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి వెళ్ళి చూసొస్తూ పర్వాలే మనం వెళ్ళగలిగే దూరమేనని ఇద్దరు పోయి అడవిలోకి వెళ్ళారు వెళ్తే అది పెద్దగా మనుషులు తిరిగే ప్రాంతం కాదు షార్ట్ కట్స్ ఏవో ఉన్నాయి ఇంకో పక్క నుంచి వెళ్ళేవాళ్ళు సరే అందరూ తిరిగేది కాకుండా కొంచెం నిర్జనంగా ఉన్న ప్రదేశంలో చూస్తే వెలగ చెట్లు పిల్లలు పిల్లలిద్దరూ ఏం చేశారు చెరుకో ఒకడు చిన్నవాడిని ఎక్కిచ్చి పెద్దవాడి కింద ఉండి క్యాచ్లు పెట్టి ఒక అరడజన్ పళ్ళు తింపారు తెంపేశారు కాదు ఇట్లా పళ్ళు తీసుకుని కిందకి దిగి మూట మూటగట్టారు మంచి మంచి వాసన వస్తుంది వెలగపళ్ళ వాసన మహారుచికరమైన వాసన భలే పిలుస్తుంది ఆ పళ్ళు మూటగట్టి భుజాన్ని వేసుకుని నడిచి వచ్చే లోపల ఒక బ్రహ్మరాక్షసుడు కనపడ్డాడు వాళ్ళకి పిల్లలకి ఆ చెట్టు వాడిది పట్టేసుకుని ఇద్దరిని పట్టేసుకుంటే కేకలు పెట్టారు పిల్లలు వదిలే వదిలే మమ్మల్ని వదిలి ఎవర్రా మీరు ఇంత భయం లేకుండా ఎందుకు వచ్చారంటే ఆ కాదు వెలక్కాయలు కోసుకోవడానికి వచ్చాం మా అమ్మకి వెలక్కాయలు కావాలండి అని చెప్పే చెప్పేసరికి అలా ఏదన్నాడు ఎందుకు వెలక్కాయ ఏం చేసుకుంటుంది చేసుకుంటుందిరా మేమన్నాడు కాదు మా అమ్మ కడుపుతోంది ఉంది ఆవిడకి తినాలని ఉంటే తీసుకో తీసుకోవడానికి వచ్చాము కాయలు వద్దు వదిలేసాం రెండు కాయలు ఇవ్వు చాలు మాకు మిగిలిన నువ్వే తీసేసుకోమన్నారు అనేసరికి వీడికి ఏం తట్టింది ఈ పిల్లలిద్దరికి అక్కడ కడుపుతో ఉంది అన్న మాట ఇంట్రెస్టింగ్ గా తోచింది రాక్షసుడికి ఓరి వాడు అన్నాడు మొత్తం కాయలు పట్టుకుపోండి మీ ఇద్దరిని వదిలేస్తా మేమ కడుపుతో ఉంది కదా కన్నాక ఆ పిల్లని నాకు ఇచ్చేయాలి ఇప్పుడు ముందు ఈ పీకలు పుచ్చుకున్నాడు వీడిని వదిలించుకునే ఉపాయం ఏమిటి అక్కడి నుంచి పిల్లలిద్దరూ విదిలిచ్చు సరేనన్నారు మరి ఇంకో దారి చిన్న పిల్లలు చేస్తారు సరే వెలక్కాయలు అన్ని పుచ్చుకుని ఇంటికి బికమహాలు వేసుకుని వచ్చారు వాళ్ళబ్బా సరివేలకు కాయలు వచ్చేసరికి వాసన వచ్చేసరికాంపర్లు ఆడిపోయి గబగబా పచ్చడి చేసుకుని దాని అన్నం పెట్టుకుని తిని అబ్బా ఎంత సంతోషంగా ఉందిరా ఎంతో బాగుంది ఎంతో బాగుంది బెల్లం వేసుకుని తొక్కి తీ పచ్చడి చేసి పెట్టుకుంది పచ్చడి చేసుకుంది రెండు పూటలు గడిచేసరిక పిల్లలు బిక్కమహాల్ తోటి తిరుగుతున్నారు రాత్రిపూట నిద్రలో ఏడుస్తూ కనపడ్డారు అక్కడి నుంచి బతిమలాడింది ఎందుకురా ఎందుకురా ఏమైందిరా ఏదైనా దెబ్బ తగిలిందా కడుపులో నొప్పిగా ఉందా ఆకలిస్తుందా నాన్న తిట్టేడా వంద ప్రశ్నలు అడిగితే అమ్మ అమ్మ వెలక్కాయలు పోయటానికి అడవిలోకి వెళ్తే రాక్షసుడు పట్టేశాడు నువ్వు కన్నాక పుట్టిన పాపాయిని తనకి ఇచ్చేయాలన్నాడే లేకపోతే మా ఇద్దరిని చంపేస్తామన్నాడు అలా ఇక భయమేసింది కానీ పిల్లల్ని ఓదార్చింది గట్టిది ఏమంది ఒరే ఇప్పుడు కాదురా చెల్లయ్యో అయ్యో తమ్ముడో పుట్టే కదా ఆనాటికి ఆనాడు చూసుకుందాము ఇంతకీ నాలుగు మూడో నెల కనాలిగా సరే అక్కడి నుంచి సర్దుకున్నారు పిల్లలు వాళ్ళ అమ్మ ఏదో మరి మరిపించింది ఆ కథ ఈ కథ చెప్పింది రాక్షసుని ఎట్టా మట్టు పెట్టొచ్చు బోళ్ళని సందం కథలు ఉన్నాయి ఆ రోజుల్లో కూడా ఉండేవి ఆ నెత్తి మీద వేడి వేడి నూనె పోయటం అరిసెలుగా కర్ర పెట్టి నెత్తి మీద ఒకటి పెట్టడం దుడ్డు కర్ర పెట్టి కొట్టేయటం అట్ట బోళ్ళ కథలు చెప్పి పిల్లల్ని మా చేసింది సరే కొన్ని రోజులకి కన్నది ఈవిడే ఇవిడికి ఆడపిల్ల పుట్టింది చక్కగా అందంగా బొమ్మలా ఉన్న పిల్లకి కనకమ్మ అని పేరు పెట్టుకున్నారు సరే ఆరు ఏడు ఎనిమిది నెలలు గడిచాక ఈ ఊళ్ళలో జనాలు ఎవరో మాట్లాడుకుంటూ అటు పోతుండగా వీళ్ళింటో ఆడపిల్ల పుట్టిందని బ్రహ్మరాక్షసుడికి కర్ణాకర్ణిగా తెలిసిపోయింది రోజు వచ్చేసాడు ఆడ రాక్షసుడు వీళ్ళ ఇంటికి వచ్చేసరికి అలా ఈవిడ పంచలో కూర్చుని పిల్లకి పాలిస్తోంది ఒళ్ళో వేసుకుని అది చూసి మీ నీ కొడుకులు ఇద్దరిని వదిలిపెట్టేశాను ఈ పిల్ల కోసం ఇచ్చే నా పిల్లని నాకు ఇచ్చేసేయి నేను ఇచ్చిన వెలపళ్ళు దీనికి అన్నావు దీన్ని అని కేకలు పెట్టాడు ఆవిడేమంది ఇంత ఏమిటింత తాగే పిల్ల ఇది ఎంత ఉంది ఇది నీకేం సరిపోతుంది కాస్త ఆరు ఏడేళ్ళు ఏళ్ళు రానివ్వు పిల్ల కొంచెం పెరుగుతుంది అప్పుడు మేము ఆటపాట ముద్దు ముచ్చినా చూసుకుంటాం ఆడపిల్లలు లేరు నాకు ఇద్దరు పిల్లలేను అప్పుడు కానీ అప్పుడు మాత్రం పిల్లయితే కదా నీకు సరిపోయేదాన్ని అనేసరికి సరే అండి ఇది పాయింటే కదా పిల్ల కొంచెం పెరగాలి కదా ఏ పండైనా పక్వానికి వస్తేనే రుచిగా ఉంటుంది పాక ఏమి రుచి అని పిల్లను వదిలిపెట్టిపోయాడు భర్త పిల్లలు గోలు పెట్టారు ఎట్లా 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 తప్పించుకోవాలంటే కొంతకాలం తప్పించుకుందాం తర్వాత చూద్దాం పిల్ల మంచి తెలివిగలిది దానికి ఏడాదికే ఏడాది దానికే మాటలు పాటలు అన్నీ వచ్చినాయి ఏడు ఎనిమిది దాకా వీళ్ళ దగ్గరే ఉంది ఏడు ఎనిమిది ఏళ్ళు వచ్చాక వాళ్ళమ్మ అనేది నువ్వు పెద్దదానివ్వుతున్నావు అని తెలిసిందంటే ఆ రాక్షసుడు వచ్చి పడతాడే తల్లి అంటే రాణి అమ్మ చూసుకుందాం రాణి అమ్మ చూసుకుందాం అనేది పిల్ల అది ఇంకా గట్టిది గట్టిది అక్కడి నుంచి దీనికి ఎనిమిదో పుట్టినరోజో ఏమో వస్తుండగా రాక్షసుడు వచ్చారు ఒకరోజు ఇప్పుడు ఏం చెప్పడానికి వీలు లేదు పిల్లలకి ఎత్తునుంది ఏమిదేళ్ళు వచ్చేసరకల్ ఆడపిల్లలు సాగవరు ఉంటారుగా కొంచెం పొడుగ్గా అక్కడి నుంచి ఆ పిల్లని ఎత్తి భుజాన వేసుకున్నాడు భుజాన వేసుకుని నీకు సరిపోదు ఈ పిల్ల నీకు చాలదు ఇంత చిన్న పిల్ల ఇది నీకు సరిపోదు అని తల్లిదండ్రి చెప్తే ఏమన్నాడు ఆ పెంచేదేదో నేనే పెంచుకుంటా నేనే పెంచుకుని నాకు సరిపోయే సైజు వచ్చాక అప్పుడు తింటానని చెప్పి భుజాన్ని వేసుకుని తీసుకొచ్చాడు తీసుకొస్తే ఒక పెద్ద కోట ఆ వెలగ చెట్ల వెనకాల వాడి కోటను చాలా పెద్ద ఇల్లు చుట్టూతా చెట్లు గిట్లు ఉండి మామూలు మనుషులు ఎవ్వరు దానికి దగ్గరలోకి ఒక ర ఒక తోటల్లే ఉండి ఆ ఇంట్లో దించాడు పిల్ల కాస్త అన్నం వండుకొని తింటాలు అన్నీ వచ్చు పళ్ళు కోసం తింటాము వచ్చు ఏడానికి ఏళ్ళు వస్తే పాతకాలంలో ఎనిమిదో ఏడు పిల్లలకి అన్ని పనులు వచ్చే ఉండే అవును అక్కడి నుంచి పిల్లని ఇంట్లో దింపితే అది ఆ ఇల్లు అంతా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి చూస్తూ ఉండేది భయం లేకుండానే ఉంది చూద్దాం ఎన్నాళ్ళు గడుస్తుందో అని అంత పైగా ఏడెనిమిదేళ్ళ పిల్లలకి అంత భయాలు తెలియవు అందరికీ అవును అయితే రాక్షసుడు పొద్దునే వెళ్ళి సాయంత్రం తిరిగొచ్చేవాడు వాడు లేనప్పుడు ఇది ఇంటి చుట్టుపక్కల ఉన్న తోటలో చెట్లకి పొట్లకి పువ్వులు కోసుకుని తిరుగుతూ ఉంటే తిరుగుతుంటే ఈ ఇంటికి పెడగా ఒక స్తంభం ఉంది గంధపు స్తంభం పెద్ద స్తంభం లాంటిది ఉంది ఆ స్తంభం ఏమిటో వాడికి కూడా తెలియదు ఆ ఇల్లు ఎవరిదో వీడు ఆక్యుపై చేసుకుని ఉంటున్నాడు అందులో ఓకే ఈ పిల్ల ఆ స్తంభం స్తంభానికి ఇలా చేయిబెట్టి స్తంభం చుట్టూ తిరుగుతూ గుడుగుడు గుంచం ఆడేది ఒకటే కదా పాపం ఆడుకోవడానికి ఇద్దరు పిల్లలు ఉంటే వాన వాన వాళ్ళప్పులు గుంచాలు ఆడతారు ఒకళ్ళే ఉంటే ఏం ఆడతారు ఆ స్తంభాన్ని నేస్తం చేసుకుని దాని మీద చేయబెట్టి తిరుగుతూ ఉంటే తిరుగుతూ ఉంటే ఆ తిరుగుతూ ఓసారి దబక్కిన పక్కకు పడింది అక్కడ ఒక మీట లాంటిది ఉంది నేల మీద ఇంత ఆ మీట మీద దీన్ని చెయ్యి చదువుకొని స్తంభం ఇట్లా తెరుచుకుంది ఏంటో చూద్దామని ఈ పిల్ల లోపలికి వెళ్ళింది ఆ లోపల కూడా ఒక మేట ఉంది ఆ మేట కల స్తంభం మూసికుపోయింది ఓ స్తంభం నొక్కితే లోపల నొక్కితే తెరుచుకుంటుంది బయట నుంచి నొక్కినా తెరుచుకుంటుంది అది లోపల ఉండిపోయింది అక్కడి నుంచి పెళ్ళి ఏం చేసింది ఇక రాక్షసుడికి అందకుండా ఆ స్తంభంలో ఉండటం మొదలుపెట్టేది అన్నం వండుకుని తినేసేది పళ్ళు తినేసేది అటు ఇటు తిరిగి ఆడుకునేది రాక్షసుడు వచ్చే టైంకి స్తంభంలో కూర్చునేది పోయి కూర్చునేది వీడు కనకమ్మా ఏ కనకమ్మా ఎక్కడున్నావు అని కేకబెట్టేవాడు ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నా అనేది ఇంట్లో ఉన్నట్టే ఉండేది కానీ ఎక్కడుందో వీడికి మాత్రం కనపడేది కాదు కనిపించకుండా స్తంభాల్లో కూర్చుని ఉండేది అది చిన్నది కాదు బాగా పెద్దదే అందులో కూర్చొని పడుకోవటం కూడా అందులోనే పడుకునేది అయితే వీడికి ఒకరోజు బాగా డౌట్ వచ్చింది పిల్ల ఏమైపోయింది పిలుస్తుంటే పలుకుతోంది వీడికి స్తంభమే పలుకుతోందని అనుమానం వచ్చింది ఆ పిల్లని ఎంత వెతికినా పట్టుకోలేకపోయాడు ఏం చేశాడు ఉళ్ళు మండిపోయి ఒక ఉద్రేకంలో ఆ స్తంభాన్ని బాగా లాగి ఓడదీసేసాడు ఓడదీసేసి లాగేశాడు నేల మీద పాతి పెట్టబడి ఉంది కదా పీకేసి దాన్ని తీసుకెళ్ళి అవతల ఊర్లో ఒక ఉద్యానవనంలో పడేసేసి వచ్చేసాడు ఇక్కడ పిల్ల లేదు ఇంట్లో పిల్ల లేదు స్తంభంలో ఉంటుంది అన్న ఊహ కూడా వాడికి లేదు ఆ స్తంభమే పిల్లలాగా మాట్లాడుతుందని భావించాడు ఇంకా కనకమ్మ లేదు ఇక్కడ ఆ పిల్ల పోయి ఆ స్తంభంతో సహా వెళ్ళి అక్కడెక్కడో ఉద్యానవనంలో పడింది అదేం చేసింది ఇదంతా సాయం రాత్రి పూట జరిగింది తెల్లారేసరికి అలా స్తంభం నుంచి బయటకు వస్తుంది కదా రాక్షసులు వెళ్ళే వేళ దాన్ని తెలుసు తనకి ఒక గంట రెండు గంటలకు వెళ్తాడు వాడు ఒక గంట పోయా మీట నొక్కి బయటకు వచ్చింది తీరా చూస్తే ఇది ఇంకేదో తోట తమ ఇల్లు లేదు తోట లేదు ఇక్కడ ఇది ఇంకో తోటగా ఉంది సరే అటు ఇటు చూసింది చూసేసరికి అలా తనకి ఆ ఉద్యానవనము ఒక పక్కన పెడగా వచ్చిన గెస్ట్ హౌస్ లాంటిది పంపు నీళ్ళు అన్నీ ఉన్నాయి తోటగా ఉంది సరే పళ్ళ చెట్లు ఉన్నాయి పిల్ల ఏం చేస్తుంది అటు వెళ్ళి జామపళ్ళు ఏవో కోసుకుంది మొహం కడుక్కుంది కాస్త స్నానం చేసింది ఆ బట్టలతోటే ఉంది ఆ పళ్ళు పువ్వులు దెంపుకొని పోయి మళ్ళీ స్తంభంలో కూర్చుంది రెండు మూడు రోజులు చేసింది ఇట్లా ఆకలి దానికి అన్నం కావాలి కానీ ఏం చేస్తుంది ఇది ఏమిటో తెలియదు తనకి పదేళ్ళు వచ్చినాయి పదకొండేళ్ళు ఏళ్ళు గడిచిపోయినాయి ఇక్కడ అయితే ఏం చేసింది పిల్ల కొంచెం బాగా ఉఠావుగా సాగి ఉంది మూడు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి బయటకు వచ్చి పువ్వులన్నీ కోసుకుంటాం కోసుకుంటుంటే ఈ మూడు రోజుల నుంచి ఇది పొద్దున్న పువ్వులు కోసుకుని సంభల్లో కూర్చుంటుంది ఆ ఊరి రాజకుమారుడు ఇక్కడ తిరగడానికి వస్తాడు ఉద్యానవనంలో ఆడుకోవడానికి రోజు నిండుగా పువ్వులు ఉంటాయి పువ్వులు కనిపించట్ల ఆ పిల్ల ఏం చేసిన పువ్వులన్నీ కోసి పువ్వులు కోసి అరటి చెట్లు ఉంటే అరటి నార తీసుకుని దండ కట్టుకుని చల్లలో పెట్టుకుంటాం ఓహో అది లోపల కూర్చుని కట్టుకుంటాం ఆ పనులన్నీ స్తంభంలో కూర్చుని చేయటమే దానికి అలవాటు ఇప్పుడు ఇటు వెతుకుని చూసుకున్నాడు మూడు రోజుల నుంచి ఏమిటి ఎవరో కోసేస్తున్నారు పువ్వులని ఇవాళ పెంద్రాలే వచ్చాడు మూడో రోజు వాడు ఒక పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాయి ఎవరో కోస్తున్నారు నా తోటలో పువ్వులు కోయటం ఏమిటి వాడికి అలా గ్రీన్గా రెడ్గా పింక్గా ఉంటే ఇష్టం తీరా పొద్దునే వచ్చేసరికి ఈ పిల్ల పువ్వులు కోస్తూ పట్టు పట్టుకు పట్టుకున్నాడు దాన్ని ఎవరు నువ్వు ఏంటంటే ఏం చెప్తుంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏది మిగిలి ఈ స్తంభమే మా అప్పుడు చూసాడు ఇది ఒక స్తంభం ఇక్కడ వచ్చి మొలిచింది అని ఇందులోకి ఎట్లా వెళ్తున్నావు అంటే దానికి బయట ఉంది బయట వైపు ఒక మేటు ఉంది ఇది నొక్కితే నొక్కితేరుచుకుంటుంది నేను లోపలికి వెళ్ళిపోతాను ఆ లోపల తెరుచుంది నొక్కితే లేచుకుంటుంది బయటకు వస్తా బయటకు వచ్చేస్తాను అని ఆశ్చర్యపోయాడు ఏమిటి ఇట్లా ఉందా ఎట్లా వచ్చావు ఏంటంటే చెప్పింది నేను ఇట్లా ఒకళ్ళ అమ్మాయిని రాక్షసుని ఎత్తుపోయాడు నన్ను వాడే పడేసాడేమో నేను మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నానంటే ఈ అబ్బాయి ఏం చేశారు ఆ పిల్లవాడికి చాలా నచ్చింది ఆ పిల్లను వెంబడి పెట్టుకుని తమ అంతపురానికి తీసుకుపోయాడు వాళ్ళ అమ్మకి అప్పచెప్పాడు అమ్మ పిల్ల బాగుంది పిల్లాడికి ఎటాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం ఈ పిల్లని చేసుకుందాం పెళ్లి చేసేసుకుందాం అనుకున్నారు వాళ్ళు అమ్మాయిని చక్కగా ఉంచుకున్నారు దగ్గర దాన్ని శుభ్రంగా తిండి పెట్టారు ఇన్ని రోజుల నుంచి రాక్షసుడి దగ్గర ఉంటే అదే స్నానం చేసి అదే జల్లేసుకుంటుందిగా దాన్ని చక్కగా తయారు చేస్తే రాజుగారు ఆశ్చర్యపడు పిల్ల పండల్లే ఉంది మనం వెతికినా ఇంతకంటే మంచి పిల్ల దొరకదు కదా పిల్లలంతగా ఉంది కుర్రాడికి ఆసక్తిగా ఉంది దాని వెనకాల బట్టి తిరుగుతున్నాడు సరే పెళ్లి చేస్తాము ఇంకొంచెం కొద్దిగా పిల్ల సాగాక పిల్ల ఈడేరాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు పిల్లల్ని తమ దగ్గరే ఉంచుకుని మళ్ళీ వాళ్ళు ఇంటికి పంపిస్తే బ్రహ్మరాక్షసుడు పట్టేస్తాడు తమ దగ్గరే ఉంచుకుని ఏదో చదువు చెప్పించారు పదమూడు పద్నాలుగు ఏడు రాగానే పెళ్ళి అన్నారు పిల్లాడికి ఇరవై ఏళ్ళు వచ్చేసినాయి ఈ పిల్ల ఇంకా వాళ్ళ అమానాన్న పేరే ఎత్తకుండా ఉండిపోయింది ఇక్కడ అమానాన్న పేరు ఎత్తితే రాక్షసుడు పట్టేస్తాడు అయితే కర్ణాకర్ణిగా రాక్షసుడికి తెలిసింది మళ్ళీ ఓ స్తంభాల్లో నుంచి బయటపడిన ఒక పిల్ల రాజుగారింట్లో పెరుగుతోందని దానికి పెళ్ళని ఓటిని సరే వాడు టైం కోసం వేచి ఉన్నాడు ఒక గాజులవాడి గారి రూపం మార్చుకుని ఊళ్ళోకి తిరగడానికి మొదలుపెట్టాడు ఈ పిల్లకి పెళ్ళి ఐదు రోజుల్లోనో ఏమో పెళ్ళి ఆ పెళ్ళి అయితే పెళ్లి కూతురుని చేశాడు ఈ పెళ్లి కూతురుని చేశాక ఈ పిల్లకి గాజులు గాజులని కేక వినపడింది బయట గాజులు కేకపోయిన పెడతాం చేతినిండా గాజులు వేసుకుంటే బాగుంటుంది ఆ పిల్ల ఏమో పల్లెటూరు పిల్ల అక్కడ అందరికి చిన్నప్పుడు తమ తల్లికి ఇన్ని గాజులు ఉండటం తెలుసు బంగారు గాజులు కంకణాలు వేస్తారు ఆ గలగల్లాడే మట్టి గాజుల కోసం ఆమె గాజులు వేయించుకుంటానని అడిగి అడిగేసరికి కళ్ళు ఆ గాజులు వాడిని కేకేశాడు వాడికా చేతి నిండా గాజులు వేసి ఈ పిల్లని ముట్టుకునేసరికి ఇదే కనకమ్మ అని తెలిసిపోయింది అతను చూసిన పిల్ల పదకొండేళ్ళది ఇప్పుడు పద్నాలుగేళ్ళు తింటెత్తునుంది పట్టుకున్నాడు పట్టుకుని ఓ కనకమ్మ నన్ను గుర్తుపట్టేవా నేనే నేనే పెంచాను నిన్ను ఈ నీ పెళ్ళి కాదు నేను నిన్ను వచ్చి తినేస్తాను నీ పెళ్ళి రోజునే నేను నిన్ను తినేస్తాను ముందు రోజు రాత్రి వచ్చి నిన్ను తినేస్తానని చెప్పాడు ఈ పిల్ల వాళ్ళ వాళ్ళ ఏడ్చింది ఏం చేయాలో తెలియ చేతినిండా గాజులు ఉన్నాయి పెళ్ళికూతురిని చేశాను పిల్ల బిక్కమొహం వేసుకుని కూర్చుంది రాజుగారబ్బాయి ఇచ్చాడు ఎందుకు అట్లా ఉన్నావు ఏమైంది ఏమైందంటే రాక్షసుడు చెప్పాడు నన్ను తినేస్తా అట్ట వచ్చేసాడు వాడు కనిపెట్టేశాడు నన్ను అంటే సరేనాడు ఏదైనా ఒక ఉపాయం ఆలోచిద్దాం ఉందని మంత్రి గారితో మంత్రాలు వచ్చని చేశారు చేశాక దాని దేవుంది అమ్మాయిని దాచిపెట్టేద్దాము పెళ్లి రోజాక పిల్లని ఎవ్వరికంటా పండివద్దు కానీ పిల్ల ఉన్నట్టే చూపిద్దాం అని చెప్పి ఏం చేశారు చక్కెర పాకంతో కనకమ్మంత పొడుగు బొమ్మను చేయించారు పంచదార చిలకలు చేస్తున్నారు పెళ్లికి అంతంత చిలకలు చేస్తారు కదా ఈ పంచదార పాకంతో ఈ పిల్లం ఉన్నంత పొడుగున ఒక బొమ్మ చేయించారు ఆడపిల్ల బొమ్మ ఒకటి అంతంత బొమ్మలు కూడా చేస్తారు కదా చక్కెర బొమ్మ చేయించి దాన్ని ఏం చేశారు ఆ పెళ్లి ముందు రోజు సాయంకాలమే పోతపోయిచ్చారు ఆ బొమ్మని అంతపురంలో ఆ అమ్మాయి గదిలో పడుకోబెట్టారు బట్టలవి దొడిగే దానికి ఒక దుప్పటి కప్పారు ముందు రోజు రాత్రి వచ్చాడు మర్నాడు పొద్దునే పెళ్ళి అన్నారు అంత ఊరంతా సందడిగా హడావిడిగా ఉంది రాక్షసుడు వచ్చాడు లోపలికి వచ్చి అంతపురం లోపలికి వస్తే ఈ పిల్లని వీళ్ళు దాచిపెట్టేశారు ఆ మంచ మీద పడుకున్న చక్కెర బొమ్మని దుప్పటి తీసి చూస్తే చీకట్లో కనబడుతుంది బొమ్మ ఎత్తి అమాంతం భుజానేసుకున్నాడు భుజాన వేసుకుని నడవటం మొదలుపెట్టాడు ఆ లోపల అంతఃపురంలో చేయి తగలకుండా దుప్పటి ముసుగేసి ఉన్నది గట్టిగా ఉంది బొమ్మ వీడు భుజాన వేసుకుని గకపక నడుస్తుండే సరికల్లా ఆ కదలికల వేడికి బయట ఉన్న వాతావరణానికి మెల్లిగా బొమ్మ మెత్తబడడం మొదలుపెట్టింది పాపం కరగదు అదేగా మెత్తబడే ఏమిటే మెత్తగా అయ్యావు కనకమా అని ఏమిటి అనేసి ఇట్లా అన్నాడు బొగ్గ అనేసరికి టప్పు ఉన్న ముక్క ఊడొచ్చింది ఆ ముక్క ఏమిటి ఏమిటో ముక్కలు ఊడొస్తుందని నోట్లో వేసుకున్నాడు తీయగా ఉంది ఊశని ఇంత తీగా ఉన్నావు ఏమిటే కనకమ్మ నువ్వు అని ఒక ముక్క ఒక ముక్క చెయ్యి కాలు తినేసాడు ఎంత తీయగా ఉంది కనకమ్మ అని చెప్పేసి మొత్తం చక్కెర బొమ్మ అంతా తినేసాడు కనకమ్మని తినేశాను అనుకున్నాడు అనుకుని రాక్షసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు మర్నాడు పొద్దున్న పెళ్లిగేసారు ఈ పొద్దున్న తెల్లవారేస్తారు కదా ఈ పిల్ల రాక్షసుడి పీడ విరగడైపోయింది ఇంకా వాడు రాడు అనుకోగానే మా అమ్మని నాన్నని పిలిపించండి వాళ్ళ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానంటే వీళ్ళు కబురు చేసి వాళ్ళ అమ్మ నాన్న అన్నదమ్ములు ఇద్దరిని పిలిపించి పిలిపించారు అమ్మ నాన్న అన్నదమ్ములు అయిపోయారు పెద్ద పెద్దవాళ్ళు అన్నయుల పెళ్ళిళ్ళు అయినా పిల్లలేదు కదా మరి వాళ్ళ దగ్గర చక్కగా అంతా కుటుంబం అంతా వచ్చి దగ్గరుండి పెళ్లి చేస్తే వాళ్ళు ఏం చేశారు ఒక భూత వైద్యుడిని పిలిపించి వీళ్ళ ఊరు చుట్టూత మళ్ళీ రాక్షసుడు లోపలికి రానివ్వకుండా ఒక మంత్రాల కంచె వేయించేశాడు కనుక హాయిగా రాజుగారి అబ్బాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది కథ కంచికి మన ఇంటికి చిన్న ట్విస్ట్ కని చాలా బాగుంది